ఇక్కడ చూస్తుంటే గనుక మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనగానే మనం బోల్డ్ వెరైటీస్ తీసుకోలేం కాబట్టి గోల్డ్లో మనం ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీలో చాలా వెరైటీస్ తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ చెవుల జుంకాల దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మనం చిన్న చిన్న సెట్స్ అంటే ఇక్కడ నుంచి అంటే సింపుల్గా ఉండే దుద్దు బుట్ట దగ్గర నుంచి మనం తీసుకుంటే హెవీ సెట్స్ వరకు బోల్డ్ రకాలు ఉన్నాయండి ఇందులో. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. దీని పక్కన ఇంకొక కొత్త ప్యాటర్న్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ అంటే సీజెడ్స్ కూడా మనకి ఇందులో మిక్స్ అయినట్టుగా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఒక కొత్త వెరైటీ లాగా మనం తీసుకోవచ్చండి. సో ఇలా తీసుకోవచ్చు. కిందకి వచ్చేసరికి మనకి బుట్ట ట్రెడిషనల్ బుట్ట డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా కొంచెం కలర్ కూడా మనకి చక్కగా కనిపించేటట్టు పట్టు శారీస్ జనరల్గా మనం వేసుకుంటూ ఉంటే కనుక ఈ బ్లూ లేదంటే కనుక గ్రీన్ కలర్స్లో తీసుకుంటూ ఉంటాం కాబట్టి దానికి మ్యాచింగ్ ఏమైనా ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్దగా కావాలి బుట్టలు అని అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. దిద్దులాగా ఏదైతే వచ్చిందో అక్కడంతా కూడా మనకి ఏంటంటే రూబీస్ ఇచ్చేసారు. కిందకి వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్లో మనకి డ్రాప్స్ లాగా ఇచ్చేసారు. సో ఇలాంటి దిద్దు బుట్టల ప్యాటర్న్లోనే చక్క పెద్ద పెద్దలు తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ రోలో చూడొచ్చు అండి. దీనిలో ఏంటంటే వైట్ నుంచి కావాలి అనుకుంటే మనం సింపుల్గా వైట్లో కావాలి అంటే పర్ల్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఏంటంటే బుట్ట ఏదైతే ఉందో సైజ్ చాలా పెద్దగా ఇచ్చేసారు అండ్ దుద్దు దగ్గరకు వచ్చేసరికి అలా కొంచెం మోడరేట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అంటే నార్త్ ఇండియన్ టచ్ ఉండే జుంకి లాంటివి తీసుకోవాలి అనుకుంటే ఈ స్టైల్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి దుద్దు షేప్లో ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందకి వచ్చేసరికల్లా జుంకా మోడల్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది మనకి బుట్టలాగా కాకుండా చక్కగా ప్లేట్లాగా వస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ కలర్లో మనకి డ్రాప్ ఇచ్చేసారు. వైన్ కలర్లో తీసుకున్నాం అనమాట. సో పర్ల్స్తో కాంబినేషన్లో ఉన్నవి, ఎమరల్స్ అండ్ రూబీస్తో ఉన్నవి, బోల్డ్ రకాలు మనం ఇక్కడే చూడొచ్చు. ఇందులోనే ఇంకా కొత్త వెరైటీ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ మనం తీసుకోవచ్చండి. పైకి వచ్చేసరికల్లా జస్ట్ మామూలుగా మనం ఇక్కడ వరకు అంటే దుద్దు ప్యాటర్న్ ఎక్కడ వరకు ఉందో అలాంటి మనం సింపుల్గా స్టడ్స్ లాంటివి చిన్న చిన్న చెవులకి పెట్టుకుంటే ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాయి కదా, దాని కిందకే మనకి ఏంటంటే ఈ బుట్ట కూడా ఇచ్చేసారనమాట. బుట్టలో చూస్తూ ఉంటే కనుక డ్రాప్లెట్స్ లాగా రాకుండా ఈ పర్ల్స్ని చక్కగా మనకి గుచ్చాలాగా ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సెట్ అలాంగ్ విత్ మనకి ఇయర్ సెట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ తీసుకోవచ్చండి. కుందన్స్లోని బోల్డ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అటు పక్కన చూస్తూ ఉంటే మనకు అన్ని పర్ల్ వెరైటీస్లో కూడా కనిపిస్తున్నాయి. సో కుందన్స్లో ఉన్న మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ యాంటిక్ టెంపుల్ జ్యువెలరీలో కావాలంటే కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చక్కగా ట్రెడిషనల్గా ఉండే ఒక పెద్ద లాకెట్ ఇచ్చేసారు. దీని మీద అమ్మవారి మనకి ప్రతిమ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీనికి మనకి చెవులకి ఎట్లా ఇచ్చారంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. కాసుల పేరులో ఎలా అయితే మనకి ప్లేటెడ్ మోడల్లో కనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసారనమాట. పెద్ద పెద్ద దుద్దులు లాంటివి ఇచ్చారు కాబట్టి ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ట్రెండీగా ఉండాలి అనగానే మనం ఈ సెట్స్ని తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి మనకి కనిపించడంలో చాలా హెవీగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రెడిషనల్గా కాకుండా మనకి ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఇలాంటి జ్యువెలరీని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే కుందన్స్ ఇచ్చారు, ఎమరల్స్ ఇచ్చారు, అండ్ దెన్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. అంటే రూబీస్కి రీప్లేస్ చేయడానికి గ్రీన్ కలర్లో పెయింటెడ్ మోడల్లో ఇచ్చారు కాబట్టి ఇలా కూడా మనం తీసుకోవచ్చు. వీటికి సెట్స్లా కావాలి అనుకుంటే కనుక దుద్దు బుట్ట మోడల్లో కావాలనుకుంటే ఈ విధమైన హ్యాంగింగ్స్ని కూడా తీసుకోవచ్చు అండి. అండ్ హెవీగా ఉండే హ్యాంగింగ్స్ కావాలి, అలానికి మ్యాచింగ్ సెట్స్ కావాలి అంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్గా ఇలాంటి బీడ్స్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి కదా, ఇవన్నీ మన ఒరిజినల్ వే అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. దీనికి ఇయర్ సెట్స్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారనమాట. సో ఒక్కొక్కసారి మనం ఇయర్ సెట్స్ ఇంత హెవీగా ఉన్నప్పుడు మెడలో ఏం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంత హెవీగా మనం నెక్స్ట్ సెట్ని ప్రిఫర్ చేయకపోయినా జస్ట్ ఇయర్ సెట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్నవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఓన్లీ గోల్డెన్ బాల్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే మనకి సైడ్కి ఒక బ్రూట్స్ లాగా లాకెట్ సైడ్కి వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి మ్యాచింగ్గానే మనకి ఇయర్ సెట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కుందన్స్లోనే కాకుండా పర్ల్స్లో కూడా ఇంకా బోల్డ్ సెట్స్ ఉన్నాయండి. వాటన్నిటిని మీరు ఒక లుక్ వేసేసేయండి.